నమస్తే మదన్ న్యూస్ ఛానల్ వీక్షకులకు సబ్స్క్రైబర్స్కు శుభోదయం. అలాగే నేడు ప్రతి ఒక్కరూ వారి వారి ఆసక్తి మేరకు నిర్వహించుకుంటున్న ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా మన కష్టసుఖాలు పాలు పంచుకోవాలంటే మనం సుఖాలు ఎవరితోనైనా పాలు పంచుకోవచ్చు, కానీ కష్టాలు పాలు పంచుకోవాలంటే వాటిని ఆత్మీయంగా స్వీకరించి మనకు ఓ పరిష్కార దిశగా సలహాలు ఇచ్చేవారు, సమయానికి ఆదుకునేవారు. అలాగే ఒక పాజిటివ్, మనం సమస్యల్లో తీవ్ర సమస్యల్లో ఉన్నప్పుడు మనకు మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకువచ్చేవాళ్ళు స్నేహితులని చెప్పుకోవడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇవాళ చాలామంది కూడా కొన్ని ప్రత్యేక ప్రదేశాలకు కూడా వెళ్తూ స్నేహితులు ఒక గ్యాదరింగ్ అయి ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. మాకు సంబంధించి బేదంచెర్ల శేషారెడ్డి స్కూల్లో మేము 10th క్లాసు చదవడం జరిగింది. మా బ్యాచ్ వాళ్ళంతా కూడా ఇవాళ కర్నూలులో మీట్ అయి ఫ్రెండ్షిప్ డేను అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకుంటున్న సందర్భంగా వారికి కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. అలాగే ఫ్రెండ్షిప్ డే అంటే కేవలం స్నేహితులనే కాదు, స్నేహభావం. ఆ స్నేహభావము మనము చదువుకునేప్పటి నుంచి కూడా ఉన్న స్నేహితులు కావచ్చు, చదువుతో సంబంధం లేకుండా కూడా స్నేహితులు ఉంటారు, వేరు వేరు దశల్లో మనకు ఎదురవుతూ ఉంటారు. ఉద్యోగం చేసేటప్పుడు ఇతర వ్యాపకాలలో కూడా స్నేహితులు అవుతారు, అలాగే కొందరికి కుటుంబ సభ్యులే స్నేహితులు అవుతారు. తండ్రి కొడుకు స్నేహితులుగా ఉన్న స్నేహభావంతో కూడా ముందుకు పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే తల్లి కూతురు, అత్త కోడలు, ఇట్లా అల్లుడు మామ, ఇట్లా బావ బావమరుదులు కూడా స్నేహభావంతో ముందుకు పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి తమను తమ కష్టాలు కష్టాలనే కాదు, తమకు తమ శ్రేయోభిలాషత్వాన్ని పంచి మనకు ఒక సర్వకాల సర్వావస్థలయందు మనకు ఆత్మీయతను పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే స్నేహితులే వారందరికీ. అలాగే నాకు మన మదన్ న్యూస్ ఛానల్ ద్వారా నేను పెట్టే వీడియోను చూసి వాటికి కామెంట్స్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ప్రోత్సహిస్తున్న వారందరూ కూడా నాకు స్నేహితులతో సమానమే. వయసులో పెద్దవారైతే వారికి నమస్కారాలు. వారందరికీ మదన్ న్యూస్ ఛానల్ ద్వారా నన్ను ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు.